వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమపూర్వక తండ్రి, మీ మిత్రుడి ప్రేమకు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం. ఈరోజు ధ్యానం చేసే చిన్న వర్తమానాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని అనుకుంటున్నాం. మాకు అవసరమైన మీ మాటలు మీరు మాకు బోధించమని, మీ శిలువ రక్తం చేత నా ప్రభా తండ్రి మమ్మల్ని నాయన తండ్రి కొన్నారు, అందరు బట్టి స్తోత్రాలు. మీ మీ మాటలు మేము విని గొప్ప దీవుని పొంది భాగ్యం మాకు దయచేయమని అనుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమే. మత్తయి సువార్త 25:14-30 ఒక సందర్భము రాయబడి ఉంది. దేవుడు రాజ్యమును సంపాదించుకునే ఒక సందర్భాన్ని ఉపమాన రీతిగా ఈ విషయాన్ని చెప్పుకున్నాడు. కొన్ని మాటలు చదువుకుందాం మనము. 14 నేను చదువుతాను. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఒక ఎవరి సామర్థ్యం ఒక చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరే 5 తలాంతులు సంపాదించాను. అలాగే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకునే వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్మును దాచిపెట్టాను. బహుకాలం వచ్చిన తర్వాత ఆ దాసుల యజమానులు వచ్చి వారి యొక్క లెక్క చూసుకున్నాను. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులను సంపాదించుతానని చెప్పాను. అతడు యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటుంది, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని నీ యజమానుడి సంతోషంలో పాల్పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవే కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదా, నీ యజమానుని సంతోషంలో పాల్పొందుమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీవు ఇతర చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునైనా కఠినుడు అని నేను ఎరుగుతున్నాను, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతను భూమిలో దాచిపెట్టి తిరిగి ఇదిగో నీది నేను తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను ఇతర చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునని నీ వెళ్ళువా, అట్లయితే నీవు నా సొమ్ము సహకారులుగా ఉంచవలసి ఉంది, నేను వచ్చి వడ్డీతో నా సొమ్మును తీసుకుందని అని చెప్పి ఆ తలాంతును అతని యొక్క నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగు, లేని వారి వద్ద నుండి వారికి కలిగినది తీసివేయబడు, మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలో తీసివేయండి, అక్కడ ఏ పురుగు పండుకుంటూ ఉండదని చెప్పారు. ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవాతి దేవుడు చెప్పిన ఒక ఉపమానం ఒక యజమానితో పోల్చి ఉన్నాడు. అంతేకాకుండా లూకా సువార్తలో కూడా మరొక ఉపమానాన్ని చెప్పాడు. 19:12 వచ్చి చెప్పాడు. అక్కడ రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకోవడానికి వెళ్ళాడు అని చెప్పాడు. అక్కడ ఇక్కడ ఒక యజమానుడు చెప్పాడు. మొత్తానికి ఏదైనా 2 ఉపమానాలు ఒకే రీతిగా ఉన్నాయి. అక్కడైతే ప్రతి వారానికి 10 మంది దాసులు పిలిచి ప్రతి వారికి ఒక మేనా ఇచ్చాడని రాయబడింది. ఎక్కడైతే 3 మాత్రం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. తన ఆస్తిని తన యొక్క దాసులు తనకు నమ్మకమైన దాసులలో దాసులను పిలిపించి ఒకరికి 5, ఒకరికి 2,
ఒకరికి ఒకటి ఇచ్చాడు. తలాంతుల వాల్యూ చెప్పాడు, మీనాల వాల్యూ కూడా చెప్పాడు. ఈ మాట మనం గమనించినప్పుడు ఈ రెండు రకాల గుర్తులు ఉంటాయి, మీనాలు తలాంతులు అనేవాడిని. నాకు తెలిసి, నాకు తెలిసినంత వరకు తలాంతులు అంటే వరాలుగా చెప్పుకోవచ్చు. మీనా సమానంగా తలా వంటిచ్చాడు కాబట్టి అది అందరికీ సమానమైన రక్షణకు గుర్తుగా ఉన్నాడు. రక్షణ ఇచ్చేవాడు కూడా దేవుడే, వరాలు ఇచ్చేవాడు కూడా దేవుడే. రక్షణతోటి మనం ఆత్మను సంపాదించాలి, వరాలతోటి కూడా ఆత్మను సంపాదించాలి. అలాగైతే ఇక్కడ మనం చూసుకున్న ఈ మాటలు మనం గమనించినప్పుడు మనము ఆ యొక్క ఆయన పిలిచి తలాలతో వరాలు ఇచ్చాడు అక్కడ. అయితే మన బైబిల్లో కొన్ని మాటలు మనం గమనించాలి. ఈ సందర్భంలో మనకి ఎందు ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎలాంటి వాళ్ళకి ఇచ్చాడని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 11:28 రాయబడిందంటే, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జీవులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడే ఈ మానవ కోటికి ప్రకటన ఆహ్వానం ఇచ్చాడు. అందరినీ రమ్మన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు. ఆ ఆహ్వానాన్ని అందుకున్న వాళ్ళు అనేకులు వచ్చారు. వచ్చిన వారితోటి ఆయన ఈ యొక్క తలాంతులు ఇచ్చాడు. నమ్మిన వారికి ఈ తలాంతులు, ఈ రక్షణ వరాన్ని ఇచ్చేశాడు. ఇచ్చిన వారితోటి మరలా మార్కు సువార్త 16:17 ఏమన్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందన్న. మొదట మత్తయి సువార్తలో రమ్మని పిలిచాడు, పిలిచిన వారికి రక్షణ ఇచ్చాడు, కృపా వరాలు ఇచ్చాడు. ఆ తర్వాత సర్వలోకానికి వెళ్ళమని చెప్పాడు, వెళుతున్నారు. వెళ్ళి పనిచేస్తున్న వారికి ఆయన మరలా పట్టణ గ్రంథము 22:12 ఏం చెప్పాడంటే, ఇదిగో ప్రతి వానికి జీతం ఇచ్చుటకు వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి జీతం ఇచ్చుటకు నా వద్ద జీతము. జీతం ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చిన దేవుడు, వరాలు ఇచ్చిన దేవుడు, ఆ తర్వాత జీతాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడే కాదు, పరలోకంలో ఇస్తానంటున్నాడు. ఇంకా దీవెనలు ఆశీర్వాదాలు ఎక్కడ, ఇక ఈ భూ సంబంధమైన దీవెన ఆశీర్వాదాల కంటే పరసంబంధమైన దీవెన ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. మనందరికీ తెలుసు యోహాను సువార్త 14:1 మొదటి నుంచి కూడా వచ్చినాను. ఆడ అంటే ఆ మాట కూడా చదువుకుందాము. 14:14 యోహాను సువార్త 14:14 మొదటి నుంచి కొన్ని మాట చూడండి. మీ హృదయమున కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పదు. మీరు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళి మీరు స్థలము సిద్ధపరచిన ఎడల నేనున్న స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉన్నట్టు మిమ్మల్ని తీసుకుని పోదును అన్నాడు. దేవాది దేవుడు పరలోకము నుంచి వచ్చాడు ఈ లోకానికి. పరలోకములో ఆయన రాజు, ఆయన అధికారం కలిగినవాడు, దేవుడై ఉన్నాడు, దూతల చేత స్తుతింపబడుతున్నవాడు. దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవుని దుర్మార్గము పాపముల చేత దేవునికి వ్యతిరేకులుగా ఉండి నిత్య నరకానికి వెళుతున్న మనలను చూచి జారిపడి మన రక్షించి ఒక రాజ్యంగా చేసి ఒక సంఘంగా చేసి ఈ రక్షింపబడి తన బిడ్డలని తన రాజ్యంలో ఉంచాలని చెప్పి మొదట పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కోసం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మోషే గురించి మనం సొంతమే, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నది కంటే, రాజ్యం చేసిన కంటే, దేవుని పిల్లలతో శ్రమానుభూతిని మేలని చెప్పినట్లుగా మన ప్రభు యేసుక్రీస్తు వారు దేవునితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించి మన కోసం దేన దరిద్రుడిగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టాడు, ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తన రక్తధారల చేత సంఘాన్ని సంపాదించాడు, తన నమ్ముకున్న వారిని ఒక రాజ్యంగా చేశాడు. ఈ సంఘము, ఈ రాజ్యాన్ని మరొక రాజ్యంలో పెంచాలని, తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని,
ఆ రాజ్యం మరలా సంపాదించుకొని రావాలని విడిచిపెట్టి వచ్చాడు, మన కోసం త్యాగం చేసి వచ్చాడు. మరలా ఆ రాజ్యం తన సంపాదించుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఉపమానానికి ఆ సందర్భానికి గుర్తుగానే యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 25:14 నుంచి కానీ, లూకా సువార్త 19:12 నుంచి కానీ ఉపమానాలు అయిపోయాయి. రాజకుమారుడు ఒకడు రాజ్యం సంపాదించుకోవడానికి వెళ్ళాడు. అవునండి, వచ్చాడు ఆయన ఈ లోకానికి. ఈ లోకంలో భూలోకంలో ఆయన రాజ్యాన్ని సంపాదించాడు, సంఘమనే రాజ్యాన్ని. ఈ రాజ్యానికి ఒక కొత్త శాశ్వత రాజ్యం పరలోకాన్ని సంపాదించడానికి మరలా తాను విడిచిపెట్టే రాజ్యాన్ని తను మన కోసం అక్కడ రాజ్యం శుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు రారాజుగా ఆయన రాజ్యం తీసుకుని వస్తున్నాడు. ఆ తీసుకుని వస్తున్న రాజ్యంలో మనం ఉండటానికి ఆయన తెలియజేస్తున్న మాట. ఇక్కడ మనకు కొన్ని ఉపమానాలుగా కొన్ని మాటలు విన్నాం మనం, అవన్నీ రకరకాలుగా. అయితే ఆ రాజ్యంలో ఉండటానికి నీవు నేను ఎలా సిద్ధమవుతున్నాం? దాసుని పిలిచాడు, రక్షింపబడిన వాడిని పిలిచాడు, నమ్మకస్తుని పిలిచాడు, ఆ కృపా వరాలు కలిగిన వాడు పిలిచాడు, వాడికి తలాంతులుగా ఉన్న వాటిని ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, మేనాలు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, అనేకమైన ఇచ్చాడు. వాటి వాటి వాల్యూ కూడా చెప్పాడు. తలాంతు అనే దానికి మనం ఇక్కడ చూసినప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. తలాంతు అనే దానికి ఎంత వాల్యూ ఉందో కూడా మనకి అక్కడ చెప్పబడి ఉంది. తలాంతు అనే దానికి ఎంత వాల్యూ ఇచ్చాడో 3600 అంట ఒక తలాంతు వాల్యూ. ఒక తలాంతు వాల్యూ 3600 అంట. ఎలాంటి తలాంతులు? ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. మనం చదువుకుని మత్తయి సువార్త అంటే ఒక తలాంత వాల్యూ 3600 అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం అది ఎంత వాల్యూ కలిగిందో చూడండి. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలోనే ఒక తలాంత 3600 అంటే అప్పుడు తీసుకున్న అప్పుడు ఇచ్చిన వరాలు నేటి వరకు భూలోకంలో ఇప్పుడు కూడా చాలామంది వాటిని ఉపయోగించుకుంటున్నారు. కొంతమందికి పాడేవరం, కొంతమందికి ప్రకటించేవరం, కొంతమందికి ప్రార్థన చేసేవరం, ఇవన్నీ వరాలు. కొందరికి సాక్ష్యం చెప్పేవారము, కొందరికి వాక్యం చెప్పేవారము, కొందరికి పరిచర్య చేసేవారము, కొందరికి దేవుని కొరకు ఖర్చు పెట్టేవారము. రకరకాలైన కృపా వరాలు ఇచ్చాడు. ఆ వరాలను ఉపయోగించి సంపాదించాలి ఆత్మ. మీరు వెళ్ళి వ్యాపారం చేయండి అని చెప్పాడు లూకా సువార్త 19:1. ఆ వ్యాపారమే ఆత్మల సంపాదన వ్యాపారం. ఈరోజు మనం మానవమైన మనం చేయాల్సింది ఈరోజు సంబంధమైన డబ్బు సంపాదించుకోవడం కాదు, పరలోకానికి ఉపయోగపడే ఆత్మల సంపాదన కావాలి. దేవుడు పంపింది అదే, దేవుడి యొక్క ఉద్దేశం కూడా అదే. దేవుని చిత్తంలో ఉన్న మనము చేయవలసిన పనేది. ఈనాడు దేవుని నమ్ముకున్న మనము ఈరోజు సంబంధమైన ప్రాపర్టీ డబ్బు బంగారం రకరకాలని ఇచ్చుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోయారండి. ఇదిగో ఇక్కడ మనం చూసినప్పుడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు కదా. అంటే దాని గురించి నేననుకుంటున్నాను. ఒక రాజకుమారుడు విడుతూ తన దాసుల గురించి, అయ్యా నాకు 100 ఎకరాల పొలం ఉంది, ఈ 100 ఎకరాలు నువ్వే చేసుకొని జాగ్రత్తగా ఉండు, నేను చాలాకి వెళ్ళిన తర్వాత ఒక రాజ్యాన్ని సంపాదించి వచ్చిన తర్వాత నాకు మళ్ళా ఇద్దుకోను, నీ ఇష్టమైతే ఏదన్నా ఇద్దుకొని నా వస్తువు నాకు ఇద్దుకొని చెప్పి ఈ 2 సంవత్సరాలు నా పొలం అంతా నువ్వే వాడుకున్నట్టుగా ఇచ్చేసాడు. ఒకరి డబ్బు బంగారం అంతా ఇచ్చేసాడు. నువ్వు కూడా ఇట్లా వాడుకొని నేను వచ్చిన తర్వాత నాకు ఇయ్యాను. ఒకరి మరిగుడ్లు, గేదెలు, గొర్రెలు అన్నీ చూడవచ్చు. ఎట్లా అన్నీ ఇచ్చేసి ఒకరికి ఇల్లు ఇచ్చాడు, నా ఇల్లు వాడుకో అన్నట్టు. ఇవన్నీ ఇచ్చి దేశాంతరం ఇచ్చాడు అంటే ఆయనకన్నా ఆస్తి మొత్తం ఇచ్చేసాడు. పరలోక ఇక్కడ మనకి ఎప్పుడు చెప్పుకున్న ఉపమానం కూడా స్టార్టింగ్లో మనం చూసాం. పరలోక రాజ్యము అనే మాట గురించి చెప్తే ఆయన చెబుతూ ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసును పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా ఉన్నదంట. పరలోక రాజ్యం అంటే ఆస్తిని వాళ్ళకి ఇవ్వటం. పరలోక రాజ్యం డబ్బుతో కొనేది కాదు, పరలోక రాజ్యము పరుగుబడితో వచ్చేది కాదు, పరలోక రాజ్యము మనంతటా మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు. అది దేవుని కృపావరం, ఉచితంగా వచ్చేది. ఎవరు ఆయన నమ్ముకుంటే వారికి ఉచితంగా వచ్చేది. అందుకని ఆయన అన్నాడు అది తన ఆస్తిని తన ప్రజలకు ఇచ్చినట్లుగా ఉందంట, తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా ఉంది. ఊరికే అప్పగించాడు, ఇచ్చేసాడు ఆస్తి. ఇవాళ పరలోకం సంపాదించుకోవాలంటే కూడా
నువ్వే డబ్బులు పెడితే కాదు, అవసరమైతే మనం దేవుని కోసము పనిచేసి ఆత్మను సంపాదించాలి. అంతేగాని మనం ఏదో ఇచ్చి కొనుక్కునేది కాదు. అలా ఒకటి దానికి అక్కడ మనం చూసినప్పుడు ఒకరికి అన్ని తలాంతులు, ఒకరికి ఇన్ని తలాంతులు ఇచ్చాడు. ఇచ్చేవి మనం చూస్తాం. ఈ తలాంతులు తీసుకున్న వారు అదిగో ఆయనకు నాడు తరిత్రంతో వచ్చాడు. ఆ రారాజు ఆజ్ఞలు సంపాదించుకుని వచ్చాడు, రాజ్యం సంపాదించుకుని వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వెళ్ళాడు పరలోక రాజ్యానికి రాజ్యం సంపాదించుకోవాలని. ఇంకా రాలా, ఇంకా మనం వేటాడుతూ సంపాదిస్తూనే ఉన్నాం. అయితే ఈ ఉపమానంలో ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పాడు. వచ్చిన తర్వాత తన ఆస్తి, తన సొమ్ముని తన దాసుకి ఇచ్చాడు కదా, తన రక్షణ ఇచ్చాడు కదా, తన వారిని పిలిపించి అయ్యా మీరేం చేశారు, మీ పని వల్ల, మీకు ఇచ్చిన ధనం వల్ల అని చెప్తే ఒకడు వచ్చాను కదా, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చితివే, నేను వాటితోటి వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించారయ్యా. అయితే అక్కడ రారాజు ఆయన అంటున్న మాట ఏమంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా పోతావన్నాడు. బళ అంటే అనే మాట మనకి అర్థం కాకపోవచ్చు. బైబుల్ భాషలో బళ ఈ రోజులో బళ అనే మాట అర్థం మనకు తెలియాలంటే ఒక శబాష్ అంటే బాగుంటుందేమో, చాలా బాగా చేసేవాళ్ళకి బాగుంటుందేమో, వండర్ అంటే బాగుంటుందేమో. మన భాషలో ఏదంటే మనకు అర్థంగా ఉంటుందో, కానీ మొత్తానికి దేవుడు బైబుల్ భాషలో బళ నమ్మకమైన మంచి దాసుడు, నమ్మకంగా పనిచేసి సంపాదించిన వాడిని. ఇప్పుడు ఈ బళ అనే మాట డబ్బు సంపాదించుకున్న వాడిని మెప్పించడానికి అన్న మాట కాదని, వాడిని ఏదో పొగట్టడానికి అన్న మాట కాదు. అధికారే సంతోషపడ్డాడు. తాను చేసిన త్యాగం చూసి, తనకు వచ్చిన ధనాన్ని చూసి, తను తనిచ్చిన డబ్బుకి తాను సంపాదించింది చూసి ఆయన సంతోషపడి బళా అని మెచ్చుకున్నాడు. ఆయన సంతోషాన్ని బట్టి మాట్లాడాడు. నిన్ను సంతోషపెట్టడానికి మాట్లాడతా, ఇవాళ చాలామంది ఎవరైనా కాంతిచ్చిన వాళ్ళని వాళ్ళని సంతోషపెట్టడానికి మాట్లాడతా, వాళ్ళని సంతోషపెట్టడానికి కదా ఆయన మాట్లాడింది. ఆయనే సంతోషపడ్డాడు అతడు చేసిన పనికి. అందుకు బళా నమ్మకమైన మంచిదారు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉండవని చెప్పి అతనితోటి అన్నాడు. నీ యజమానుడి సంతోషంలో పాల్పొందాడు. నీ యజమానుడు ఏ సంతోషంలో ఉండబోతున్నాడో సంతోషంలో పాల్పొంది నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానన్నాడు. ఏ రాజ్యములో, దేవుని రాజ్యములో నియమించబోతున్నాడు కొన్ని రాజ్యాల మీద, కొన్ని అధికారాల మీద. అలాగే 2 తీసుకున్నవాడు అలాగే చెప్పాడు. ఆఖరికైతే 3వ వాడు వచ్చాడు. న్యాయంగా ఒక మాట మాట్లాడు, నీవు విత్తని చోట కూలివాడు, చల్లని చోట కూర్చుకునేవాడు అయినా కఠినాత్ముడు అని నిన్ను గురించి నేను విని నీకు భయపడి అంటాడు. భయపడ్డాడు దేవుడు. మరి దేవునికి భయపడితే నువ్వు అలాగే చేసేది, దేవునికి భయపడిన వాడు అలాగే అట్లా మాట్లాడతాడు. నీవు కఠినాత్ముడు అని ఎరిగి భయపడినోడు, భయం కలిగిన వాడిని అధికారిని అలా మాట్లాడతాడా? నీకు భయపడి భూమిలో దాచిపెట్టాడు, ఇదిగో నీవు నువ్వు తీసుకో అన్నాడు. అంటే వాడు అనుకున్నాడు ఒకవేళ నాకు తక్కువ ఇచ్చాడు అనుకున్నాడేమో, అదిగో ఆయనకు 5 ఇచ్చాడు, నాకు 2 ఒక్కొక్క అతను 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు, అతని సొమ్ము నాకెందుకు, నా సొమ్ముతో నేను బతకలేనా, ఆయన ఇచ్చేనైనా నేను బతికేది అనుకున్నట్టుగా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో, అతనికేమో అన్ని ఇచ్చాడు మాకేమేమో లేదు. వారి అక్కడ మాట్లాడడం సుమా జాగ్రత్త గమనించాలి. వారి సామర్థ్యం కొరకు ఇచ్చాడంట. వాడు ఎంతవరకు దాన్ని భరించగలడో, ఎంతవరకు చేయగలడో, ఎంతవరకు తనకి సామర్థ్యత ఉన్నదో, అతనికి తన క్యాపబుల్ ఎంత ఉందో చూసి ఇచ్చాడు. నీకు తెలియదు నీ బరువు ఎంతో, నీ జ్ఞానం ఎంతో, నీకున్న శక్తి ఎంతో నీకు తెలియదు. నిన్ను ఎరిగిన వాడు, నిన్ను పుట్టించిన వాడు తెలుస్తుంది సార్. అందుకని నీ సామర్థ్యతను సూచించాడు. అది నీవు నేను అనుకుంటానికి లేదు. ఎందుకంటే దేవుడు వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్న ఒక మాట చూద్దాం చూడండి. సాంద్ర గ్రంథంలో 25:16 ఒక మాట ఉంది. మీరు ఆ మాట చూసినప్పుడు ఆ మాట చదివితే మనకి ఇక్కడ బాగుంది. ఇతను ఎసపడ్డవారికి, కొంతమందికి ఎక్కువ ఇచ్చారు, కొంతమందికి తక్కువ ఇచ్చారు, దేవుడు అన్యాయం చేశాడు అన్నట్టుగా ఫీల్ అవుతున్న వారికి వారి సామర్థ్యత సంగతి వాళ్ళకి తెలియక వారు మాట్లాడుకునే మాటలను బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. సాయంత్ర గ్రంథం 25:16 ఏమంటే, తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగు, అధికముగా త్రాగిన వేళ
కక్కివేయదేమో నిజమేనండి. దేవుని వాక్యం జుంటు తేనె ధారల కంటే మధురమైనది. ఆయన తీసుకెళ్లే రాజ్యం కూడా పాలు తేనెలు ప్రవహించే దేశమే. మంచిదే, అటువంటి తేనెని కనుగొట్టివా, చాలా మంచిదే. నీ సామర్థ్యం కొరదే తాగు, నువ్వు చేయగలిగిందే తీసుకో. ఎక్కువ తీసుకుంటే ఏమైందంటే కక్కి వేస్తావు. తేనె కనుగొట్టివా, తేనె మంచిదే. నువ్వు తాగిన తగినంత వంటికే త్రావు. నువ్వు ఎక్కువగా ఆశించవు. నీకు ఎంతవరకు ఇచ్చాడో దేవుడు అంతతో సంతోషించు. నీకు భార్యని ఇచ్చాడా సంతోషపడు, కుటుంబాన్ని ఇచ్చాడా సంతోషపడు, ఇంకా ఉద్యోగం ఇచ్చాడా పలుకుబడిచ్చాడా సంతోషపడు, లేదు దానికోసం ఆశపడు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా 27వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు. చూద్దాం చూడండి, ఇక్కడే సామెత గ్రంథంలోనే 27వ అధ్యాయం 7వచనంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. 7వచనంలో కూడా చూడండి, కడుపు నిండిన వాడు తేనె పట్టు నీళ్ళు తొక్కి వేయను అన్నాడు. ఒకవేళ నీకు అది ఎక్కువ అయితే ఆరాయించుకోలేదు. అందుకు తగినట్టు మటుకే తాగన్నాడు. నీ సామర్థ్య కొరతే ఇచ్చాడు ఆయన, దాన్ని మించి కోరుకోబాపు. ఒకవేళ నువ్వు కడుపు నిండితే ఎక్కువ అయిన తర్వాత తేనె పట్టు నీళ్ళు తొక్కి వేస్తాడట. కడుపు నిండిన వాడు ఆ మాట రాయడు, కడుపు నిండిన వాడు తేనె పట్టు నీళ్ళు తొక్కి వేయను అన్నాడు. తేనెపట్టు నేను తొట్టి వేస్తాడు కాదు. అలాగైతే దేవుని నామానికి అవమానం కలిగిస్తావో అన్న ప్రాణ. నీకు ఎక్కువ ఇస్తే దేవుడు తెలుసు నీ సామర్థ్యత. నీకు ఇంకా ఎక్కువ ఇస్తే నువ్వు ఇంక దేవుని నామానికి అవమానం కలిగిస్తావేమో అనుకున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన దానితో తృప్తిపడాలి, అదొకటి. ఆ తర్వాత దేవుడు తన రాజ్యంలో తిరిగి వస్తున్నాడు. వస్తున్నప్పుడు అతని గురించి రాయబడి ఉన్నమాట. అదిగో అతడు ఎసరపడ్డాడు. ఎసరపడిన తర్వాత ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, మనం ఈ మాటలు మనం గమనించినప్పుడు ఆఖరిగా మనం ముగించుకునేటప్పుడు అదిగో ఆ వాళ్ళందరినీ సంతోషపడ్డాడు, నా రాజ్యంలో సంతోషపడినాడు వాళ్ళతోటి, నా యజమాని సంతోషంలో పాల్పొందన్నాడు. రాజ్య రారాజుగా ఉన్నవాడు రాజ్యం తీసుకుని వస్తున్నా ఆయన రాజ్యంలో పాల్పొందేది సంతోషమే. కానీ ఇదిగో నేను సంపాదించుకోలేనా, ఆయన ఇచ్చిన దాంతోనే నేను బతికేది, ఆయన నా సంతానం సంపాదించుకోలేనా, ఆయన కలుపుకుంటే ఈయన కఠినాత్ముడు కాబట్టి విత్తన చోట పోయేవాడు చరణ చోట పూర్చుకునేవాడు కాబట్టి ఆ ఒక్క తలాంతతోటి నేను ఈ లోపల సంపాదించుకుని కూడా మొత్తం తీసుకుని పోతాడేమో అనుకొని ఇదిగో నేను తీసుకురాన్నట్టుగా తన గొప్ప చెప్పుకుంటున్నాడు. తను ఏదో సంపాదించుకున్నాను అనుకుంటున్నాను. అయితే ఒకవేళ ఈ లోక సంబంధమైన ధనం అతను సంపాదించుకోవచ్చు, దైవ సంబంధమైన ధనాన్ని అతను వాడకపోవచ్చు, దైవ సంబంధమైన ధనాన్ని అతను తృణీకరించవచ్చు రక్షణ. ఈ లోపల బాగా సంపాదించుకోవచ్చు, అయితే ఈ లోక ధనం తనని కాపాడలేదండి. అదిగో లాస్ట్లో అడుకొచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే అద్భుతంగా, అదిగో నీవు తీసుకుని పోవాలన్నాడు. అని అతనికి ప్రతి వారికి వాడు అతని దగ్గర నుంచి ఆ తలాంతు తీసి 10 తలాంతులు ఉన్న వారికి ఇచ్చాడట. కలిగిన వారికి ఇవ్వబడిన అన్నాడు, లేని వారికి వద్దు ఉన్నది తీసివేడు. అలాగైతే నిజంగా ఈ లోకంలో చాలా ప్రాపర్టీ కలిగి ఉండొచ్చు, కోట్లు సంపాదించవచ్చు, పెద్ద ధనవంతుడే కావచ్చు. ఆ ఒక తలాంత తీసుకున్నవాడు ఈ లోక సంబంధమైన బాగానే ఉండవచ్చు, తన ఆ ధనం నాకు సాల్లే, అది దేవుడు ధనం నాకు అవసరం లేదు అనుకోవచ్చు. అయితే దేవుడు ఆ దినాన వచ్చి అతని దగ్గర తీసుకున్న ఆ తలాంతులు తీసుకొని ఉన్నవానికి ఇచ్చేసి అక్కడ వాడికి ఇచ్చిన శిక్ష ఏంటంటే, ఈయన కాలు చేతులు కట్టి కటిక చీకట్లో పడవేయండి అక్కడ. అలాగైతే కటిక చీకట్లో పడవేయబడిన వాడు అదిగో వాని ఆస్తి అతన్ని కాపాడలేకపోయింది. ఒక ఈ లోక సంబంధమైన ప్రాపర్టీ అతనికి ఉండొచ్చు, కటిక చీకట్లో పడవేయండి. ఇతని కాళ్ళు చేతులు కట్టి కటిక చీకట్లో పడవేయకూడదు. అతని కటిక చీకట్లో పడవేస్తే తన ఆస్తి తనను కాపాడలేకపోయింది, తనకు భూలోకంలో ఉన్న అధికారం తనను కాపాడలేకపోయింది, తనకున్న పరుగుబడి తనను కాపాడలేకపోయింది, ఆ కటిక చీకటి నుంచి బయటకు తేలేకపోయింది, జామీను ఉండలేకపోయింది. అక్కడ దేవుడు చెప్పాడు, అక్కడ 7 పండ్లు కురుకుటయు ఉండవు. అలాగైతే నీ 7 మానపలేకపోయింది, నీ ధనం నీవు భూలోకంలో సంపాదించిన ధనం, నీ పండు కొరుకుట నీ అంగలాలని ఓదార్చలేకపోయింది. ఈ లోక సంబంధించిన దానం, ఈ ధాన్యం వీళ్ళారా, ఈ సమయంలో మనం తెలుసుకుందాం, నీ రాజు నీ అధికారి ఆయన సంతోషంలో నువ్వు పాల్పొందటం మంచిదా? నీ అంతటి నువ్వు సంపాదించుకున్నా నీ ధనంలోనూ సంపాద నీ ధనంలోనూ సంతోషించడం మంచిదా?
నీ ఇష్టానుసారమైన సంతోషంలో ఉండటం మంచిదా? నీ యజమాని సంతోషంలో పాల్గొనటం మంచిదా? అదిగో నీ యజమాను తెస్తున్నారు ఆ రాజు, రాజ్యం తెస్తున్నారు ఆ రాజు. అదిగో రాజ్యం తీసుకుని వచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. అదిగో ఇంకా నీ వారి వారి క్రియలు చొప్పున ఇప్పుడు ఇచ్చిందా కాకుండా ప్రతి వారికి జీతం ఉందన్నాడు. జీతం ఏమవుతున్నా రాజు, రాజ్యం తీస్తున్నా రాజు. ఆ రాజ్యంలో నిన్ను ఏలికగా ఉంచబోతున్నాను ఆ రాజు. ఆ రాజుతో నీ ఉంటావా? నీ యజమాని సంతోషంలో పాల్పొందుతావా? ఈ సమయంలో నీవు నీవే తెలుసుకొని ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టమో, నువ్వేం సంపాదించుకుంటున్నావో, యజమాని సంతోషంలో సంతోషపడటం పడటం మంచిదనుకుంటున్నావా? నీ ఇష్టానుసారమైన సంతోషాల్లోనే మునిగి తేరడం మంచిదనుకుంటున్నావా? హలో రాజు, బలా నమ్మకమైన మంచి రాసుడా అన్నాడు. తన యజమాని చెప్పినట్లుగా చేసినవాడు, ఆయనకు కృతజ్ఞత చూపించినవాడు, ఆయన రాజ్యంలో పాలు పొందాడు. నిన్ను అనేకమైన వాటిని నేను నియమిస్తున్నాను అన్నాడు. నీ యజమాని సంతోషంలో పాలు పొందాను. నీ రాజు యొక్క రారాజు రాజ్యంలో రాజ్యవేలవన్నాడు. ఈ సమయంలో నీవు దేవుని రాజ్యంలో సంతోషించడం మంచిదని ప్రభు పేరు మీరు ఆలోచిస్తాం. దేవుడి మాట మన కోసం నిలిచినట్లుగా ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రుల ప్రేమను స్తోత్రాలు అన్నా చూస్తున్నాను తండ్రి. దూరం నుండి దగ్గర నుండి నా ప్రభా, ఆయన వేళలో ఉండి లాక్డౌన్లో ఉండి గృహాల్లో ఉండి యూట్యూబ్ ద్వారా ఆలోచిస్తున్నాం. మీ బిడ్డల్ని బలపరచండి, స్థిరపరచండి, మీ రాజ్యాన్ని సిద్ధం చేయండి. యజమాని సంతోషంలో సంతోషం కంటే కూడా మానవులకు సొంత సంతోషంలో సంతోషం లేదని గ్రహించడానికి సహాయం చేయండి. రాజ్యం తీస్తున్నాను ఆ రాజు రాజ్యంలో నీవు యుగయుగాలు ఆనందించేవాడుగా ఆయనతో కూడా రాజ్యం వేరేవాడుగా ఉండాలని ఆయన కోరుచుకుంటుండగా ఆ రాజ్యంలో పాలు పొందమని పాలు భావిస్తున్న కావాలి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ.